కర్నూలు జిల్లా ఎమికనూరు పట్టణంలోని వెలుగు కార్యాలయం నందు ఏరియా మేనేజర్ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. డిఆర్డీఎస్ సిద్యాబ్ కర్నూలు వారి ఆధ్వర్యంలో ఎమికనూరు పట్టణంలో 13వ తేదీన స్థానిక డిఆర్డీఎస్ శిక్షణ కేంద్రంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని ఈ జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సంస్థ ద్వారా 13వ తారీఖున జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది డిఆర్డీఏ ఆధ్వర్యంలో. ముఖ్యంగా ఈ జాబ్ మేళాకు మూడు ప్రముఖ కంపెనీ ప్రతినిధులు హాజరవడం జరుగుతుంది. మరి అమ్మాయిల కోసం ప్రత్యేకంగా శ్రీ సిటీ నెల్లూరు ద్వారా మరి ఇక్కడికి వచ్చేస్తున్నారు. అదేవిధంగా చిత్తూరు నుంచి అమరాజ్ బ్యాటరీస్ కంపెనీ వాళ్ళు, కియా అనంతపూర్ కియా మోటార్ వాళ్ళు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. శ్రీ సిటీ నుంచి ఓన్లీ లేడీస్కు మరి వాళ్ళకి అకామిడేషను మరియు అదేవిధంగా ఫ్రీ ఫుడ్ కూడా ఉంటుంది. 100 మందికి రిక్రూట్మెంట్ చేసేదానికి అవకాశం ఉంది. వాళ్ళకి 12,000 రూపాయలు శాలరీ ఉంటుంది. అదేవిధంగా అమరాజ్ బ్యాటరీస్లో మరి వాళ్ళకి వచ్చేసి 10,000 రూపాయలు శాలరీ ఉంటుంది. ఫ్రీ ఫుడ్ అకామిడేషన్ కూడా ఉంటుంది. వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th ఎస్ఎస్సి ఇంటరు. యువతి యువకులు ఎవరైనా పాల్గొనవచ్చు. నెల్లూరుకు సంబంధించిన శ్రీ సిటీకి మాత్రం అమ్మాయిలు మాత్రమే అవకాశం ఉంది. అదేవిధంగా కియా మోటార్స్లో మరి ఆపరేటర్కి సంబంధించిన ఉద్యోగం కోసము డిప్లొమా చేసిన వాళ్ళు లేదా ఇంజనీరింగ్ IEEE సిఎస్సి వాళ్ళు చేసిన వాళ్ళకి కూడా అవకాశం ఉంది. వాళ్ళకి 12,000 రూపాయలు శాలరీ, ఫ్రీ ఫుడ్ అకామిడేషన్ ఉంటుంది. కావున అందరూ ఎవరైతే నిరుద్యోగ యువతీ యువకులు మరి ఎవరి క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళందరూ కూడా 13వ తారీఖున 10 గంటలకంత ఒరిజినల్ సర్టిఫికేట్లు, వాళ్ళ ఆధార్ కార్డు, రేషన్ కార్డు మరియు ఒక జిరాక్స్ ప్రతితో హాజరవలసిందిగా కోరుచున్నాము. నా పేరు కె శ్రీనివాసులు, ఏరియా కోఆర్డినేటర్, ఎమ్మిగనూరు.